భక్తి ప్రేక్షకులకు నమస్కారం. విజయనగర పట్టణానికి ఈశాన్యంలో 12 కిలోమీటర్ల దూరంలోని వెల్లిమర్ల మండలంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయం రామతీర్థం దర్శనానీయ స్థలంగా విలసిల్లుతుంది. కొండల నడుమ కొలువదీరిన కోదండరాముణ్ణి దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పక తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని స్థలపురాణం చెబుతుంది. పూర్తి రాతి కట్టడంతో విశాలమైన ప్రాకారంతో ఉన్న ఈ క్షేత్రంలో ప్రసన్న వదనంతో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై తూర్పుముఖంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నాడు. నిలువెత్తు ధ్వజస్తంభం దాటుకొని ఆలయంలోకి ప్రవేశించిన అనంతరం గర్భగుడిలోని స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్న తర్వాత దక్షిణ దిక్కు వైపు వచ్చి ఉప ఆలయాలను దర్శించుకునే వీలు కల్పించారు. శ్రీరామనవమి నాడు భద్రాద్రి మాదిరిగానే అన్ని ఆనవాయితీలు పాటిస్తూ శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి జరిగే కళ్యాణాన్ని చూసేందుకు వేలాది భక్తులు ఇక్కడికి తరలిరావటం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆ కళ్యాణ వైభోగాన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తే తనివి తీరా తనువు తీరా, సీతారాముల కళ్యాణం చూశామన్న అనుభూతి కలుగుతుంది. అలాగే ప్రతి ఏడాది మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి నాడు జగదాభిరాముడు మరోసారి కళ్యాణరాముడిగా మారతాడు. సీతమ్మ వారితో 7 అడుగులు నడిచి అగ్ని సాక్షిగా సీతమ్మను తన సొంతం చేసుకుంటాడు. ముత్యాల పందిరిలో ముత్తైదువుల సమక్షంలో వేలాది మంది భక్తులకు అఖండ దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు. ముత్యాల తలంబ్రాలు పోసుకొని నవవధువుతో మురిసిపోతాడు. భద్రాద్రిని తలపించే రీతిలో దేవస్థాన 6 బయలు ప్రదేశంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిపే ఆచారం పూర్వం నుండి ఇక్కడ నిర్విఘ్నంగా కొనసాగటం విశేషం. దేవుని కళ్యాణం జరిగిన తర్వాతే తమ వారసులకు కుదుర్చుకున్న వివాహాలు తమ ఇళ్లలో జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజలకు అనాదిగా వస్తున్న ఆచారం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అలనాటి పూసపాటి గజపతుల మూల పురుషుల్లో ఒకరైన పూసపాటి సీతారామచంద్ర మహారాజు 1650 నుండి 1696 మధ్య తన హయాంలో ఈ దేవాలయం నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. మరికాస్త దూరంగా ఆలోచిస్తే పాండవులు తాము నిర్మించిన ఆలయాన్ని వేదగర్భుడు అనే వైకానస వైష్ణవునికి ఈ ఆలయం అప్పగించి వెళ్ళిపోయినట్టు అనాది కాలంలోని ఆ వేదగర్భుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ భిక్షువులకు ఆలయంలో విగ్రహారాధన చేయకూడదని రాముని ప్రతిమలు భూమిలో భద్రపరిచినట్టు చరిత్ర చెబుతుంది. కొన్నేళ్లు గడిచిన తర్వాత ప్రస్తుతం పూసపాటి రేగమండలంలో ఉన్న కులిమి గ్రామానికి చెందిన ఓ మూగ ముదుసలికి రాములవారు కనిపించి మీ రాజు చేత ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ఠ చెయ్యమని సెలవిచ్చినట్లు ఇక్కడ శాసనం తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే పూసపాటి గజపతులు 1200 ఎకరాల భూమి స్వామివారి సేవ కోసం కేటాయించారు. దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అర్చక స్వాముల ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు నిత్యం ధూపదీప నైవేద్యాలు అందిస్తూ ఏడాదిలోని పలు ఉత్సవాలు నిర్వహణకు తగిన వనరులు ఆనాడే సమకూర్చారు. స్వామివారికి అమ్మవారికి 2 కిలోల బంగారు ఆభరణాలను కానుకలుగా అందించారు. ఈ క్షేత్రంలో మరో విశేషమైన విశిష్టత అనాదిగా కొనసాగుతుంది. శైవమైన వైష్ణవమైన ఒకటేనన్న మూల మంత్రాన్ని ఈ దేవస్థానం పఠిస్తుంది, ఆచరిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాముని కోవెలలో ఓం నమశివాయ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. కార్తీక మాసం సైతం ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. శంభో శంకర అని నోరారా ఆ దివ్యనామాన్ని రాముని సన్నిధిలో జపిస్తూ భక్తులు ఉంటారు. మరికొంతమంది జై శ్రీరామ్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తుంటారు. ఇంకొంతమంది జై భవానీ అంటూ అమ్మవారిని వేడుకుంటారు. మహాశివరాత్రి వస్తే చాలు,
ఇక్కడ ఊరువాడ ఏకమైపోతుంది. ఉత్తరాంధ్ర నుండి కాకుండా పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా నుండి పెద్ద మొత్తాన భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. శ్రీరాముని పాదాల చెంత శివనామస్మరణ చేస్తారు. గ్రామాల నుండి వచ్చిన భక్తులు జానపద జాతరను తలపిస్తారు. శంభో శంకర అంటూ ఊగిపోతారు, తూగుతుంటారు, ఎగిరి గంతులేస్తారు. పెద్ద పెద్ద జ్యోతులు వెలిగించి అఖండ నిరాజనాలు అందిస్తారు. దేవాలయానికి ఆనుకొని ఉన్న విశాలమైన కోనేరులో పుణ్యస్నానాలు చేసేందుకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంటుంది. అలాగే తలనిలాలు సమర్పించే వారి సంఖ్య ఏడాదికి ఆ ఏడాది పెరుగుతూ వస్తుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు విడిది చేసేందుకు కుటీరాలను ఏర్పాటు చేశారు. రాముని చెంత ఈశ్వరుని ఆరాధించడం మూలంగా దేవాలయానికి ఆనుకొని సుమారు 150 ఏళ్ల క్రితం శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీనిని ఆనుకొని ఉన్న ఉప ఆలయాల్లో ఎడమవైపు గణపతి, కుడి భాగాన అమ్మవార్ల ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయానికి కూడా నిత్యం ధూపా దీప నైవేద్యాలు అందిస్తున్నారు.